హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజు మనం క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ స్పెషల్ ఎంతో టేస్టీ మరియు ఎంతో ఈజీ చాలా చాలా సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్లో ఒక వీడియో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిన సందర్భంగా నేను గివ్ అవే కండక్ట్ చేశాను. వీడియో చూడండి, వెండి గెలుచుకోండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఈ కేక్ చేయడానికి నేను చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అవేంటంటే, ఫస్ట్ బోర్బాన్ బిస్కెట్స్, ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. తర్వాత ఈనో ప్యాకెట్, ఈనోలో రెగ్యులర్ ఫ్లేవర్ మాత్రమే తీసుకోవాలి, ఆరెంజ్ లెమన్ అలాంటివి కాకుండా ఎలాంటి ఫ్లేవర్ లేనిది రెగ్యులర్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి, బ్లూ కలర్లో ఉంటుంది. తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ కేక్ని మనం జనరల్గా మ్యారీగోల్డ్ బిస్కెట్స్, పార్లేజీ బిస్కెట్స్, ఇంకా ఓరియో బిస్కెట్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఇవాళ ఇక్కడ బోర్బాన్ బిస్కెట్స్తో తయారు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పైన ఆల్రెడీ యాడెడ్ షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా చక్కెర యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ లోపల ఉన్న క్రీమ్ వల్ల ఇక్కడ ఆయిల్ కానీ బటర్ కానీ ఎలాంటిది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్స్ కూడా యూస్ చేయడం లేదు. చాలా చాలా సింపుల్గా కేక్ తయారు చేసుకోబోతున్నాం. ఫైనల్గా కేక్ బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ ఇష్టమైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ షుగరే సరిపోయింది. బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం మిక్సీలో వేసుకుంటాము. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్టయితే పౌడర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం రీసెంట్గా తయారు చేసినటువంటి చాకో లావా కేక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అనేది ఎంత మెత్తగా వస్తే మన కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. సో ఎలాంటి ఉండలు లేకుండా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలని కొంచెం కొంచెంగా మాత్రమే వేస్తూ కలుపుకోవాలి, మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు. ఒకేసారి కనుక యాడ్ చేసినట్టయితే ఇది ఎక్కువగా లిక్విడ్గా అవుతుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం ఒకే డైరెక్షన్లో సర్కులర్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. అలా అయితేనే ఫ్లఫీగా వస్తుంది. ఎప్పుడైనా కేక్ తయారు చేసేటప్పుడు బ్యాటర్ని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలిపినట్టయితే కేక్ అనేది సరిగ్గా రాదు. మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం పాలను యాడ్ చేస్తూనే ఉండాలి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి ఇష్టమైతే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చినట్టయితే కేక్ చాలా చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈనో యాడ్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, అంటే మన ప్రెషర్ కుక్కర్ని ప్రీహీట్ పెట్టిన తర్వాత మాత్రమే ఈనోని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ ముందు యాడ్ చేసుకోకూడదు. ఇక్కడ ఈనో బదులు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యూస్ చేయొచ్చు. కానీ అది యూస్ చేసినట్టయితే లెమన్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నిటి బదులు ఈనోని ప్రిఫర్ చేశాను. ఇది యాడ్ చేసిన వెంటనే బ్యాటర్ అనేది ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఎందుకంటే దీనివల్లనే కేక్ అనేది ఎక్కువగా పొంగుతుంది. అది కూడా రెగ్యులర్ ఫ్లేవర్ తీసుకున్నాం కాబట్టి దాని స్మెల్ అనేది మనకేది తెలియదు. ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ బాటమ్ ఉన్నటువంటి బౌల్ని తీసుకొని అందులో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా అప్లై చేసుకోవడం వల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కేక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మ కూడా
నాకు కేక్ రాదు అని చెప్పకుండా పిల్లలకి ఎంతో ఇష్టంగా కేక్ తయారు చేసి పెట్టవచ్చు. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బౌల్ని 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసినట్టయితే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అప్పుడు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇష్టం ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పైన యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను కిస్మిస్ కూడా యూస్ చేస్తున్నాను, అది ఎంచక్క మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా సేమ్ బయట తీసుకున్నటువంటి కిస్మిస్ లాగానే వస్తాయి. ఇష్టమైతే ట్యూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ని బేక్ చేయడానికి కుక్కర్ తీసుకున్నాను, అందులో 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే ప్రతి ఒక్క వంట మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ బిస్కెట్ కేక్కి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్, ఇక్కడ ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ అవసరం లేదు, ఓన్లీ వాటర్తో బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో పిండిని పెట్టే కన్నా ముందే 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏదైనా వైర్ స్టాండ్ కానీ హోల్స్ ఉండే ప్లేట్ని కానీ పెట్టుకోవాలి. 10 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత మన కేక్ బ్యాటర్ని కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత అయితే పెట్టుకోవాలి, కానీ విజిల్ యూస్ చేయకూడదు, సిమ్లో పెట్టుకొని మాత్రమే 25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నట్టయితే కేక్ అనేది క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సిమ్లో మాత్రమే పెట్టి 25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూసి నైఫ్ని అందులో గుచ్చి చూడాలి, నైఫ్ అనేది క్లియర్గా రాలేదు. సో ఇంకొక 10 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చెక్ చేస్తున్నాను, 25 మినిట్స్ తర్వాత చూడండి చాలా క్లియర్గా వచ్చింది. ఇప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క స్టవ్ ఒకలాగా ఉంటుంది కాబట్టి మనం మధ్యలో చెక్ చేస్తూ ఇలా ఉడికించుకున్నట్టయితే కేక్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంతో టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాత మాత్రమే నైఫ్తో ఇలా సైడ్స్ని మనం కదిలించుకోవాలి. ఇలా ఎడ్జెస్ని కదిలించడం వల్ల డీమోల్డింగ్ ఈజీగా ఉంటుంది, కేక్ అనేది గిన్నె కంటుకోకుండా నీట్గా వస్తుంది. ఈ కేక్ని ఎవరైనా ట్రై చేయొచ్చు, అసలు కేక్స్ రాని వాళ్ళు ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బౌల్పై ఉంచి బౌల్ని రివర్స్ చేయాలి, అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది డీమోల్డ్ అవుతుంది. ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసి చాలా కేర్ఫుల్గా బౌల్ని ఇలా రిమూవ్ చేయాలి. వావ్, చాలా బాగా వచ్చింది. బిస్కెట్ కేక్ ఇలా వస్తుందని అసలు చాలామందికి తెలీదు. ఇప్పుడు ఈ కేక్ని ఇలాగే అయినా కానీ మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని కొంచెం డెకరేట్ చేసినట్టయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నాకైతే ఈ కేక్ని ఊరికే ఇలా అనాలనిపిస్తుంది, ఎందుకంటే అంత ఫ్లఫీనెస్ ఉంది కేక్లో. అయితే ఈ కేక్ని నేను డెకరేట్ చేయడానికి కొంచెం మిల్క్ మేడ్ ఇంకా కొన్ని జెమ్స్ యూస్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఆప్షనల్, మీకు ఇష్టమైతే యూస్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ మేడ్ నేను ఓన్లీ సైడ్స్కి మాత్రమే ఇలా డెకరేట్ చేస్తున్నాను, తింటున్నప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది. మిల్క్ మేడ్ అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తింటుంటే మనకి సేమ్ బాసంది తినేటటువంటి టేస్ట్ వస్తుంది. మిల్క్ మేడ్ కాకుండా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు హెర్షీస్ చాక్లెట్ మిక్స్ ఉంటుంది కదా, అదైనా కానీ మనం ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఎంత ఈజీగా బిస్కెట్స్తో తయారు చేసుకోవచ్చో కేక్ని. ఇక్కడ మైదా అని, షుగర్ అని, బటర్ అని, కొలతలు, ఎగ్స్ ఇవేమీ లేకుండా చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ ఉన్నప్పుడు సడన్గా సర్ప్రైజ్ చేయాలంటే చాలా ఈజీగా ఈ కేక్ని ఎంతో తొందరగా తయారు చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
బయట అయితే చాలా చాలా ఫ్లఫీగా ఉంది, మరి లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, అసలు తీస్తుంటేనే చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంది, తింటుంటే కూడా చాలా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, కీప్ వాచింగ్ క్రియేట్.